సహజ ఉద్భిజ సంపద సహజ ఉద్భిజ సంపద మరియు అడవుల ప్రాధాన్యత ఆవరణ శాస్త్రం ఆర్థిక వ్యవస్థల దృష్ట్యా భారతదేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి ఆవరణ శాస్త్ర పరంగా అడవులు స్పష్టమైన ఆవరణ వ్యవస్థలుగా ఏర్పడతాయి వర్షపాతం కలగడానికి జలగ్రాహక ప్రాంతాల్లో మృత్తికల పరిరక్షణకు అభివృద్ధికి ప్రవాహాల క్రమబద్ధీకరణకు మృతికలలో నీటిని చేసే శక్తిని పెంపుదలకు మరియు ఆవరణ సమతుల్యతను కాపాడడంలోనూ అటవీ వనరులు ఉపయోగమవుతాయి బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతాల్లో వాతావరణ కాలుష్య తీవ్రతను ఉద్విగ్జాలు తగ్గిస్తాయి ఆర్థిక శాస్త్రపరంగా విలువైన కలప వంట రూపంలో అడవులు ఆకర్షణీయమైన ఆదాయాన్ని చేకూర్చడం వలన అడవులను జాతీయ సంపదగా పరిగణిస్తున్నారు అందుచేతనే నేడు అటవీ వనరులను పరిరక్షించి అభివృద్ధి చేయటం వ్యవసాయం పరిశ్రమలతో సమానంగా కూడిన ముఖ్యమైన ఆర్థిక కార్యక్రమం అడవులు రకాలు అడవుల రకం లక్షణాలను భూస్వరూపం శీతోష్ణ స్థితి మృత్తికలు జల పరిస్థితులు అధికంగా ప్రభావితం చేస్తాయి హిమాలయ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాల్లో ఆల్పైన్ ఉద్భిగ్జాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఉద్భిగ్జాలకు భిన్నంగా ఉంటాయి ఇక్కడ ఉద్భిజ్యాన్ని ఆ ప్రాంతపు ఎత్తు ప్రభావితం చేస్తుంది అడవుల అభివృద్ధి ఆవరణ శాస్త్రం ఆర్థిక వ్యవస్థల పరంగా అడవులు మన జాతీయ సంపదలో ఒక ముఖ్య భాగమని మనకు అవగతమైంది అయితే కొన్ని కారణాల వలన ఈ సంపదకు ఎక్కువగా హాని జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరపు జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో ఇరవై శాతం పర్వతాలు కొండ ప్రాంతాల్లో అరవై శాతం మొత్తం మీద సగటున భౌగోళిక విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం భూభాగంలో అడవులు ఉండాలి అయితే మన దేశంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువ ఇరవై పాయింట్ యాభై ఐదు శాతం కాబట్టి పర్యావరణాన్ని కాపాడడానికి అటవీ ఆధార పరిశ్రమలను అభివృద్ధి చేయటానికి అడవులను గుణాత్మకంగాను పరిణామాత్మకంగాను పెంచే కార్యక్రమాలకు మన పంచవర్ష ప్రణాళికల్లో ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది